హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? ఇది పచ్చి రొయ్యలు చామ దుంపల కూర అన్నాను కదా ఫ్రెండ్స్, ఇది దాంట్లోకి నిమ్మకాయ ఇది రసం ఆరిపోయిన తర్వాత కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది నిమ్మకాయలు ఇవి అన్నమాట, వాటి రసం తీసేసి కలుపుతాం అన్నమాట ఫ్రెండ్స్. ఒక కాయ పడుతుంది ఫ్రెండ్స్, పెద్ద కాయ. ఇదంతా కర్రీ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరబెట్టేసిన తర్వాత అన్నమాట. ఇది తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, చామ దుంపల పచ్చిరొయ్యలు కూర ఫ్రెండ్స్. ఇది మామూలుగా దీన్ని పొయ్యి మీద పెట్టేసి పచ్చిరొయ్యని నూనెలో వేసేసి దాంట్లో పసుపు వేసేసి కొంచెంసేపు ఉల్లిపాయలు వేసేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో కారము ఉప్పు వేసేసి కొంచెం వాటర్ పెట్టే వాటర్ కూడా పోయాలి ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాసుడు మన ఇష్టం, మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని పులుసు కర్రీ కానీ లేకపోతే ఇగురు కర్రీ అన్న దాన్ని బట్టి అది గ్లాసుడు వాటర్ పోసేసి అది ఇగిరిపోయిన తర్వాత ఫ్రెండ్స్, కొంతమంది ఏమో చింతపండు పులుసు వేస్తారు, కొంతమంది ఏమో కూర అంతా అయిపోయిన తర్వాత చల్లారి పెట్టేసి నిమ్మకాయ పిండుతారన్నమాట. అంటే ఎవరికి నచ్చిన విధంగా వాడు చేస్తారు ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇది వండేసిన తర్వాత తీస్తున్న వీడియో ఫ్రెండ్స్. ఇది పచ్చడి చామ దుంపల కూర అన్నమాట. ఇందులో పొడవుగా కనిపించే ఏంటంటే కొబ్బరి అన్నమాట ఫ్రెండ్స్. ఇది మన ఇష్టం, అది కూడా వేసుకోవచ్చు దించే ముందు. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు చామ దుంపల కర్రీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వండుతారు ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో అమ్మ వండే విధానం ఈ విధంగా వండుతారు ఫ్రెండ్స్. ఇది మీకు వీడియో పడుతుంది, మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటుంది.